కరోనా వైరస్ కారణంగా ప్రతి నలుగురు అమెరికన్లలో ముగ్గురు లాక్డౌన్లో ఉన్నారు. కోవిడ్-19తో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తప్పవని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిస్తోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కొద్దీ అనేక దేశాల్లో మరిన్ని కఠిన ఆంక్షలు, లాక్డౌన్లు అమలు చేస్తున్నారు. ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏషియా పసిఫిక్ దేశాలకు సమస్యలు తప్పవని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. ఆ వివరాలు తెలుసుకునే ముందు వివిధ దేశాల్లో కరోనా వైరస్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది. వీటిలో 165,000 మంది అమెరికా నుంచే ఉన్నారు. దాంతో అమెరికాలోని మరణాల సంఖ్య 3,000 దాటింది. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే మృతుల సంఖ్య 38,000 దాటింది. 170,000 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచంలోనే అత్యధిక మరణాలు ఇటలీలో సంభవించాయి. అక్కడ సుమారు 12,000 మందిని వైరస్ బలి తీసుకుంది. సుమారు 100,000 మంది వైరస్ బారిన పడ్డారు. మరో యూరోపియన్ దేశమైన స్పెయిన్లో కేవలం 24 గంటల్లో 849 మంది చనిపోయారు. ఇక్కడ మొత్తం మృతుల సంఖ్య 8,000 దాటింది. మరోవైపు ఫ్రాన్స్లోనూ మరణాల సంఖ్య 3,000 దాటింది. బ్రిటన్లో 1789 మంది కరోనాకు బలయ్యారు. కరోనా వైరస్ ప్రజల ప్రాణాలు తీయడమే కాదు, ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోంది. ఏషియా పసిఫిక్ దేశాల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తప్పవని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిస్తోంది. పర్యాటకం, వాణిజ్యం, కమోడిటీల ఆధారంగా పనిచేసే ఆర్థిక వ్యవస్థలకు వైరస్ పెద్ద సమస్యగా మారబోతోందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. వ్యాపారాలు నిర్వహించడానికి ధనిక దేశాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలిసింది. పేదల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 1,10,000,000 పెరుగుతుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. ఇక విమాన ప్రయాణాలపై ఆంక్షల కారణంగా అంతర్జాతీయంగా విమానయాన రంగం సంక్షోభంలో పడింది. ఈ షాక్ అసాధారణమైంది. సరఫరా లేదు, ఎందుకంటే ప్రజలు పని చేయలేకపోతున్నారు. డిమాండ్ లేదు, ఎందుకంటే ప్రజలు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి తోడు కరోనా వైరస్ ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియడం లేదు. ఆర్థిక మార్కెట్లను అదెంత ప్రభావితం చేస్తుందో తెలియడం లేదు. ఇక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వైరస్ను నియంత్రించగలిగితే వచ్చే ఏడాది చైనా వృద్ధి రేటు పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ తెలుపుతోంది. కరోనా వైరస్ కారణంగా మందగించిన చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తయారీ రంగం వేగంగా పుంజుకుని మార్చిలో మళ్లీ వృద్ధి బాట పట్టింది. పరిశ్రమలు, వ్యాపారాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ వార్తలకు ఏషియాలోని స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. అయితే ఈ రికవరీ అస్థిరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మొత్తంగా అమెరికా పరిస్థితిని చూస్తే కరోనా కేసుల సంఖ్య 165,000 దాటింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్య. రానున్న 30 రోజులు చాలా కీలకమని ట్రంప్ అంటున్నారు. మాస్కులు, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలను తయారు చేసేందుకు అమెరికన్ కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. బీబీసీ ప్రతినిధి మార్క్ బోవెన్ అందిస్తున్న కథనం. యుద్ధకాలపు సంకేతం, న్యూయార్క్ ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం. మాన్హాటన్కు చేరుకున్న ఈ సైనిక వైద్య ఓడ ఒక ఊరట. ఎందుకంటే నగరంలోని ఆసుపత్రులన్నీ కోవిడ్-19 పేషెంట్లతో నిండిపోయాయి. కంఫర్ట్ అని పిలిచే అమెరికన్ నేవీషిప్లో 1,000 పడకలున్నాయి. దీన్ని కరోనా ఇతర రోగుల కోసం ఉపయోగిస్తారు. తీరంపై ఉన్న ఆసుపత్రులు మహమ్మారితో తలపడతాయి. బయట నుంచి సహకారం కావాలని నగరంలోని వైద్య సిబ్బంది బలంగా కోరుతున్నారు. దాంతో రాష్ట్ర గవర్నర్ ఈ అపీల్ చేశారు. I am asking healthcare professionals across the country, if you don't దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులను నేను కోరేది ఏంటంటే, మీ దగ్గర ఆరోగ్యపరమైన సంక్షోభం ఏదీ లేనట్లయితే మీరు వెంటనే న్యూయార్క్కు వచ్చి సహాయపడండి. మాకు సహాయం కావాలి. ఇక్కడ వరుసగా 12 గంటల షిఫ్టుల్లో పనిచేస్తున్న నర్సులకు విశ్రాంతి కావాలి, డాక్టర్లకు విశ్రాంతి కావాలి, సహాయకులకు విశ్రాంతి కావాలి. మీకు ఖాళీ ఉన్నట్లయితే దయచేసి ఇక్కడికి రండి. మీ శ్రమ ఊరికే పోదు. సో ఇఫ్ యు ఆర్ నాట్ బిజీ, come help us please and we will return the favor. ఒకదాని వెంట మరొకటి అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నారు. కనీసం మరో 4 రోజుల పాటు కొనసాగే ఆర్థిక షట్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్లకు అమెరికన్లు సిద్ధమవుతున్నారు. రాబోయే 30 రోజులు కీలకమని ట్రంప్ అంటున్నారు. By very vigorously following these guidelines we could save more than 1 million American lives. Think of that, 1 million American lives. Our future is in our own hands and the choices and sacrifices we make will determine the fate of this virus and really the fate of our victory. We will have a great victory. We have no other choice. ఎక్కువ మంది అమెరికన్లకు కరోనా పరీక్షలు నిర్వహించడం వల్లనే కన్ఫర్మ్ అయిన కేసుల సంఖ్య పెరిగిందని ట్రంప్ అన్నారు. Today we reached a historic milestone in our war against the coronavirus.
Over 1 million Americans have now been tested, more than any other country, by far, not even close. అయితే ట్రంప్ చెబుతున్న గణాంకాలను చాలామంది తప్పుబడుతున్నారు. తలసరి లెక్కల ప్రకారం చూస్తే ఇటలీ, దక్షిణ కొరియాల సంఖ్య కన్నా అమెరికాలో పరీక్షల సంఖ్య చాలా తక్కువ. భారత్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ విధించి వారం రోజులవుతోంది. లాక్డౌన్ అకస్మాత్తుగా ప్రకటించడంతో నగరాల్లో రోజు కూలీలుగా పనిచేస్తున్న లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. దాంతో వారంతా కాలినడకనే తమ తమ గ్రామాలకు బయలుదేరారు. ఈ వలసలను ప్రభుత్వం కఠినంగా అడ్డుకుంటోంది. దాంతో ఇప్పుడు వారికి బతికే ఓ పోరాటంగా మారింది. బీబీసీ ప్రతినిధి దివ్యారి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. స్కూళ్లు బంద్ అయ్యాయి. ఈ పిల్లలంతా ఖాళీ కడుపులతో, ఖాళీ డబ్బాలతో లైన్లలో నిలబడ్డారు. కూలీ పనులు ఫ్యాక్టరీల్లో లేదా ఇళ్లలో కుట్టు పనులు వంటివి చేస్తూ పొట్టపోసుకునే ఈ ప్రజలకు ఇప్పుడు రెండు పూటల తిండి కరువైంది. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఆహార పంపిణీ కేంద్రం బయట ఉన్న వాళ్లలో ఎక్కువ మంది రోజు కూలీలే. ఇప్పుడు వీరికి చేసేందుకు పనిలేదు. కర్ఫ్యూ కారణంగా అలాగే బోర్డర్లు మూసివేయడంతో వీళ్లు తమ గ్రామాలకు కూడా వెళ్లలేరు. ప్రభుత్వ సాయం ఒక్కటే ఇప్పుడు ఆధారమని వీళ్లంటున్నారు. ఈశాన్య ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ మహిళలంతా తమ పిల్లలతో పాటు అనేక కిలోమీటర్లు నడిచి ఇక్కడికి వచ్చారు. काम धंधा है नहीं, क्या करें, बच्चा भूखा है, हम भी भूखे हैं, ये टाइम हो गया खाना नहीं मिला है अभी तक, दूध का कोई इंतजाम नहीं है बच्चे का, किराए पे रहते हैं, बहुत दिक्कत है, बहुत ज़्यादा ही. आगे के लिए अब मैं क्या सोचूं, यही तो समझ में नहीं आता है. गांव जा रहे तो वहां पे भी कुछ नहीं है खाने पीने को, और यहां पे है, यहां पे भी कुछ काम धंधा नहीं है. अब दिमाग काम नहीं करता है. मैं मैडम जी क्या करूँ क्या ना करूँ, బోర్డర్లను మూసివేసిన ప్రభుత్వం వెనక్కి వెళ్తున్న వారికి ఆహారం వసతి ఏర్పాటు చేస్తోంది. అయినా కూడా కొందరు మాత్రం నిరాశతో తమ గ్రామాలకు వెళ్లేందుకే ప్రయత్నిస్తున్నారు. వాజిద్ ఖాన్, ఆయన భార్య ఢిల్లీకి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝాన్సీకి నడిచి వెళ్తున్నారు. ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ప్రభుత్వం చేయగలిగేది అయితే మా పిల్లలు జబ్బు పడ్డారు, మమ్మల్ని ఇళ్ల నుంచి బయటికి రానివ్వడం లేదు, భత్యం ఇవ్వడం లేదు, అంబులెన్స్ వచ్చేలోగానే పిల్లలు చనిపోవచ్చు. ఏం చేయమంటారో మీరే చెప్పండి. ప్రభుత్వం దీన్ని ఓ పెద్ద సవాల్గా భావిస్తోంది. 130 కోట్ల జనాభాలో కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు లాక్డౌన్ నిబంధనల్ని పాటిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని పాటిస్తున్నారు. కొన్ని లక్షల మందికి సమస్యలు ఎదురవుతున్నాయి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎదురు చూడడం చాలా మందికి కష్టంగా అనిపిస్తోంది. లాక్డౌన్ ఇంకా కఠినంగా మారిన కొద్దీ వారి బతుకుబండి కష్టాలతోనే నడుస్తుంది. జర్మనీలోని బెర్లిన్లో కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్నారు తెలుగువారైన డాక్టర్ జీవన్ రెడ్డి. ఆ దేశంలో వైరస్ వ్యాప్తి, అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన బీబీసీ ప్రతినిధి వరకుటి రామకృష్ణకు వివరించారు. మోర్ సిమ్టమ్స్తో ప్రజెంట్ వచ్చిన వాళ్ళని ప్రజెంట్గా అయితే ఫ్రంట్ లైన్ ట్రీట్మెంట్ వచ్చేసి సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఇంటిబేషన్ చేయడం కానీ, లేకపోతే ఫీవర్ వచ్చిన చేయడం కానీ. సో జస్ట్ త్రూ దెమ్ giving enough time to the system to develop the immune system against the coronavirus. Finally, the bottom line ga my experience tho ikkada Germany la successful chusina tantu cheppagaligedi entante stay at home, break the infection chain, and hopeful soon we will get a vaccination, and idi anedi the next level. But present situation lo matramo stay at home, break the infection chain. కరోనా వైరస్ వ్యాపించడంతో ప్రపంచంలో చాలా దేశాలు తమ సరిహద్దుల్ని మూసేశాయి. ఆగ్నేయాసియా దేశాల్లో దాదాపు 3.5 కోట్ల మంది వలస కార్మికులు ఉంటారు. వారిపైనే ఆధారపడిన కొన్ని కంపెనీలు ఇప్పుడు కష్టాల్లో పడ్డాయి. చాలా కంపెనీల మనుగడే ప్రశ్నార్థకమైంది. పరిశ్రమల్లో పనిచేసేందుకు కార్మికులు దొరకడం లేదు. లాక్డౌన్కు ముందే వీళ్లంతా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 వారాల క్రితం మలేషియా తమ సరిహద్దుల్ని మూసేయడంతో దాదాపు 3 లక్షల మంది సింగపూర్లోకి ప్రవేశించలేక ఇబ్బందులు పడ్డారు. వీళ్లలో చాలా మంది పని కోసం లేదా చదువు కోసం రోజూ బోర్డర్ను దాటుతూ ఉంటారు. లీ షియా ఓవెన్ లాంటి యజమానులకు ఇప్పుడు కార్మికులు దొరకడం లేదు. ఆయన నడిపే సెక్యూరిటీ కంపెనీకి మలేషియా కార్మికులే ప్రధాన వనరు.
లాక్డౌన్ ప్రకటించగానే తమ వద్ద పనిచేసే దాదాపు 200 మంది మలేషియన్ సిబ్బందికి సింగపూర్లో ఉండేందుకు చోటు వెతకాల్సి వచ్చింది. ఆయన సిబ్బందిలో చాలామంది అనుభవజ్ఞులు. వారి స్థానంలో వేరే వాళ్లను నియమించడం సులభం కాదు. భవన సముదాయాల్లో టెంపరేచర్లు చెక్ చేయడానికి, విజిటర్లను స్క్రీన్ చేసేందుకు ఇప్పుడు మరింత మంది కావాలి. మా బిజినెస్ చాలా తక్కువ మార్జిన్తో నడుస్తుంది. రోజుకు $30-40 చెల్లించి సెక్యూరిటీ అధికారులను నియమించుకున్నా మాకొచ్చే లాభాలన్నీ హరించుకుపోతాయి. ఇక్కడ ఇప్పుడు మీరు వాళ్ళను చూడలేరు, ఎందుకంటే వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి. చాలా వరకు వ్యాపారాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అయితే వాటిని నడిపించటం యాజమాన్యాలకు ఇబ్బందిగా ఉంది. చాలా ఆగ్నేయాసియా దేశాలు, ముఖ్యంగా కొన్ని రంగాల్లో, విదేశీ కార్మికులపైనే ఎక్కువగా ఆధారపడతాయి. సింగపూర్లోనైతే దాదాపు 50% ఉద్యోగులు ఇతర దేశాల వారే. అందుకే ఇక్కడ వ్యాపారాలని కొనసాగ షీ లియాంగి నడిపించే కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం పనిచేసే కార్మికుల్లో 1/3 మంది చైనాలో చిక్కుకుపోయారు. ఆయనకు ప్రభుత్వం నుంచి లాభదాయకమైన కాంట్రాక్టులు లభించాయి, కానీ నిపుణులైన కార్మికులు లేకుండా ఆయన వాటిని పూర్తి చేయలేరు. మా కార్మికులు లేకుండా ఈ ప్రాజెక్టుల్ని సకాలంలో పూర్తి చేయలేం. ఇప్పుడు చాలా కొద్దిగానే పని నడుస్తోంది, ఉత్పాదకత మునుపటిలా లేదు. కాబట్టి నెల రోజుల్లో మేము సంపాదించే లాభాలు నెల ఖర్చులకే సరిపోతాయి. అన్నింటికన్నా పెద్ద సమస్య ఏంటంటే మేము వేతనాలని, పన్నులను సకాలంలో చెల్లించలేకపోతున్నాం. ఇది కొనసాగితే కంపెనీ దివాలా తీయొచ్చు. కార్మికులకు కూడా ఈ పరిణామాలు బాధాకరమైనవే. వేతనాలు వదులుకుని ఇళ్లలో ఉండిపోవడం, లేదా బతుకు తెరువు కోసం తమ వాళ్లందర్నీ వదిలేసి ఇక్కడే ఉండిపోవడం, ఇవే వారి ముందున్న మార్గాలు. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లోనూ అటూ ఇటుగా ఇవే పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతుండగా, బ్రిటన్లోని డబ్షేర్ కౌంటీలో ఉండే ఈమ్ అనే ఓ చిన్న గ్రామంలో మాత్రం కరోనా వైరస్ పాతగాయాలను రేపుతోంది. 350 ఏళ్ల క్రితం ఇక్కడ ప్లేగు వ్యాధి సోకగా, ఆ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండాలని ప్రజలు స్వీయ నిర్బంధం విధించుకున్నారు. నాటి మహమ్మారి 100 మంది ప్రాణాలు బలిగి ఉంది. ఆ వారసత్వమే ఇప్పుడు ఈమ్ ప్రజలను కరోనా వైరస్తో తలపడే ముందుకు నడుపుతోంది. ప్రపంచంలో ప్రతి మూలకు కరోనా సంక్షోభం వ్యాపిస్తుండగా, ప్రతి మారుమూల పల్లెలోనూ గతం నేర్పిన పాఠాలు కూడా ఎన్నో గుర్తుకు వస్తున్నాయి. బ్రిటన్లోని ఈమ్ గ్రామస్తులకు నేటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు శతాబ్దాల కిందటి అనుభవం ప్రేరణగా నిలుస్తోంది. దాదాపు 350 ఏళ్ల కిందట చనిపోయిన గ్రామస్తుల పేర్లు ఇవి. ప్లేగు మహమ్మారి సోకడంతో వారంతా తమ నుంచి ఎవరికీ ఆ వ్యాధి సోకకుండా స్వీయ నిర్బంధం విధించుకున్నారు. నాటి తమ పూర్వీకుల నిస్వార్థత ఇప్పటికీ తమకు స్ఫూర్తినిస్తుందని వారంటున్నారు. You know, at the moment, it's this, me and myself only, you've only got to watch the trolleys in the supermarkets. That can't be right for everybody to be doing that, otherwise there isn't going to be anything left. We need to make sure that we're watching out for each other and doing as we're told. ఆనాడు 260 మంది గ్రామస్తులు చనిపోయారు. ఇతరులను కాపాడాలంటే రోగం సోకిన వాళ్లు స్వీయ నిర్బంధంలో ఉండిపోవడమే మార్గమని చర్చి పెద్ద విలియం మొంపెసన్ వారికి చెప్పారు. ఈరోజు ఈమ్ గ్రామంలో చర్చి పెద్ద స్వయంగా క్వారంటైన్లో ఉన్నారు. ఆయన భార్యలో కరోనా లక్షణాలు కనిపించాయి. శతాబ్దాల కింద మీ పూర్వీకులు నెలకొల్పిన ఉదాహరణ మీకు ప్రేరణగా అనిపిస్తుందా? Often when I walked through church and seen his name on the rector's board, I thought, I wonder what would happen if it happened today and how I would measure up. And I guess I'm finding that one out now. చర్చి చేయాల్సిన సూచనల్ని జనాలకు అందించేందుకు రివరెండ్ గిల్బర్ట్ సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. Already we've had lovely acts of kindness of people collecting things, of people supporting. గ్రామ పాఠశాలలోని ఈ గదిలోంచి చాలామంది పిల్లలను హెడ్ మిస్ట్రెస్ వారి ఇళ్లకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. వైద్యం తదితర అత్యవసర సేవల్లో పనిచేసే కీలక ఉద్యోగుల పిల్లల కోసం ఈమ్ స్కూలును తెరిచే ఉంచుతున్నారు. పరిస్థితులు బాధాకరంగా మారుతున్నాయి. ఊనా గిల్బర్ట్సన్ తండ్రి ఆమె కుటుంబంతో ఉండేవారు, కానీ ఆమె ఆ వృద్ధుణ్ణి ఆయన ఇంటికి పంపించేశారు, ఎందుకంటే తాను స్కూలు నుంచి ఇంటికి వైరస్ను తీసుకెళ్తానేమోనని భయపడుతున్నారు. I had to choose between him and my family and coming to work, and obviously there's a huge worry about where those germs are coming from, and I felt that he was safer somewhere else so that I could carry on coming to school. Ekkuvaga ummadi kutumbalu nivasinche ee ullo chaala mandi pillalu tama taatayyalu nanammalaku daggaraga untaru. Ee sankshobham entha pramadakaramaindo pasivaallaku teliyadam ledhu.
They mean a lot to me. I love them so much, and if anything was to happen, I'd be so upset, you know. It's really weird. Like, one minute, one year it's fine, and then just this really random virus just pops up. It's like it's made a big impact on the whole world. There's a piece of paper for you, Sheila. Grama committee 95-year-old Sheila Vipan vanti vruddulanu kalisi vari yoga kshemalu telusukuntondi. Get in touch with us and we can ask somebody to help you. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆమె 4 ఏళ్ల పాటు తన తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దేశం ఇప్పుడు అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందని ఆమెకు తెలుసు. Try and do things that help one to smile or to laugh even. I've just fed the birds. Yes, I must keep them happy. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో మానవత్వాన్ని కూడా చాటుతున్నారు. కోవిడ్-19కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మనుషులపై అమెరికాలో ఇప్పటికే వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలయ్యాయి. అయితే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి ఎప్పుడొస్తుంది? అసలు ఇంతకాలం ఎందుకు పడుతోంది? ఈ కథనంలో చూద్దాం. హుబై ప్రావిన్స్లో కల్లోలం సృష్టించిన కరోనా వైరస్ కోవిడ్-19 జీనోమ్ సీక్వెన్స్ను జనవరి 2020లో చైనా శాస్త్రవేత్తలు విడుదల చేశారు. దాంతో దీనికి చికిత్సను కనుగొనేందుకు మందుల కంపెనీల్లో, ప్రభుత్వ ప్రయోగశాలల్లో పోటీ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాణాలు ప్రమాదంలో పడ్డ నేపథ్యంలో అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే: కోవిడ్-19కు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఎంతకాలం పడుతుంది? కరోనా వైరస్ని నిరోధించే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి 18 నెలలు పట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతకాలం ఎందుకు? ప్రయోగాలు నిర్వహించే ప్రక్రియలో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. వైరస్ను గుర్తించడానికి, అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు సమయం కావాలి. హుబై ప్రావిన్స్లో కల్లోలం సృష్టించిన కరోనా వైరస్ కోవిడ్-19 జీనోమ్ సీక్వెన్స్ను 2020 జనవరిలో చైనా శాస్త్రవేత్తలు విడుదల చేశారు. క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కావాలంటే వ్యాక్సిన్ ముందుగా సేఫ్టీ మెడికల్ పరీక్షలు, టెస్టింగ్ ప్రొసీజర్స్ను పాస్ కావాల్సి ఉంటుంది. కోవిడ్-19 కనిపెట్టినప్పటి నుంచి అది 2 రకాలుగా రూపం మార్చుకుంది. దాంతో వ్యాక్సిన్ దాన్ని గుర్తించడం మరింత కష్టమవుతోంది. అయితే ప్రయోగాలు ఎక్కడి వరకు వచ్చాయి? మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగాలు అమెరికాలో ఇప్పటికే మొదలయ్యాయి. అంటే వ్యాక్సిన్ను తయారు చేసే రేసులో వారే అందరికన్నా ముందున్నారన్నమాట. వ్యాక్సిన్ ఎంతకాలానికి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది? 2021 ప్రారంభం కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. హైవేలపై టోల్ ట్యాక్స్ను తాత్కాలికంగా ఎత్తేశారు. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్పందించిన వ్యంగ్యాస్త్రం ఈనాటి కార్టూన్ టైంలో.